ఫ్రెండ్స్, మీరు ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలంటే నా వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 సర్వీసెస్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 446 పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీ ద్వారా ఈ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. 446లో 110 క్యారీడ్ ఫార్వర్డ్ పోస్టులు ఉన్నాయి, 336 ఫ్రెష్ వేకెన్సీస్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ జాబ్స్ అన్నిటికీ డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ ఎలిజిబుల్ అవుతారు. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సింది ఉంటుంది. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సిన వెబ్సైట్ అడ్రస్ వచ్చేసి psc.ap.gov.in అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోకి కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినా డైరెక్ట్గా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవాల్సిన స్టార్టింగ్ డేట్ వచ్చేసి 2019 జనవరి 10వ నుంచి అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి 2019 జనవరి 31వ. ఫ్రెండ్స్, అర్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ జనవరి 31వ లోపల ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఈ జాబ్స్కి అప్లై చేసుకునే దానికన్నా ముందుగా మీరు వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది ఉంటుంది. ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది ఉంటుంది. ఎవరైతే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ అభ్యర్థులకి ఒక యూజర్ ఐడి రావడం జరుగుతుంది. ఆ యూజర్ ఐడిని ఉపయోగించుకునేసి గ్రూప్ 2 సర్వీసెస్ ఉద్యోగాలకి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ జాబ్స్కి అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులకి మొదట స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఆఫ్లైన్ మోడ్లో ఉంటుంది. ఫ్రెండ్స్, 2019 మే 5వ తారీఖున స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి మెయిన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. 2019 జూలై 18, 19 తారీఖుల్లో మెయిన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. మొత్తం 3 పేపర్లు మెయిన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. మెయిన్స్ వచ్చేసి ఆన్లైన్ మోడ్లో నిర్వహిస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ పోస్టుల వివరాలకు వెళ్తే కనుక క్యారీడ్ ఫార్వర్డ్ పోస్టులు, అదేవిధంగా ఫ్రెష్ వేకెన్సీస్ మొత్తం అన్ని 27 రకాల పోస్టులు ఉన్నాయి. మొత్తం ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఇచ్చారు. అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ పోస్టులు, డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఇన్ ఏపీ, ఈ రకాల పోస్టులు ఉన్నాయి. ఈ టోటల్గా ఈ జాబ్స్ అన్నిటికీ 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్యన ఉన్నటువంటి అభ్యర్థులందరూ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రతి పోస్టుకు సంబంధించి శాలరీ వివరాలన్నీ ఇచ్చారు. కొన్ని పోస్టులకు వచ్చేసి 16,400 నుంచి స్టార్టింగ్ శాలరీ స్టార్ట్ అవుతుంది. కొన్ని పోస్టులకి 22,460 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. కొన్ని పోస్టులకి 26,600 రూపాయల నుంచి శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది అనేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. కొన్ని పోస్టులు వచ్చేసి ఇక్కడ స్టేట్ వైడ్ కొన్ని పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా జోన్ వైడ్ కొన్ని పోస్టులు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా పట్టికలో ఇచ్చారు, చూసుకోవచ్చు. స్టేట్ వైడ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, జోన్ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇవి ఫ్రెష్ వేకెన్సీస్ అనమాట. ఫ్రెష్ వేకెన్సీస్లో కూడా మున్సిపల్ కమిషనర్ పోస్టులు, డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టు, ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు అన్నీ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మీరు మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునేసి పూర్తి వివరాలన్నీ చూసుకోవచ్చు. ఈ వీడియోకి క్రింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తానన్నమాట, ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి లింక్. ఆ లింక్ మీద క్లిక్ చేసి కూడా మీరు పూర్తి వివరాలన్నీ చదువుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ అన్నీ. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి అభ్యర్థులకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే అన్ని పోస్టులకు దాదాపు డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఫ్రెండ్స్, చూసుకోవచ్చు, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 పోస్టులకు కూడా పాసెస్ బీఏఆర్ బీఎస్సీ డిగ్రీ అనేసి ఇచ్చారు. అదేవిధంగా అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఉద్యోగాలకు వచ్చేసి, ట్యాక్స్ ఆఫీసర్ ఉద్యోగాలకు వచ్చేసి పాసెస్ ఏ డిగ్రీ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా అనేసి ఇవ్వడం జరిగింది. దాదాపు అన్ని పోస్టులకి డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు కూడా నోటిఫికేషన్ పూర్తి వివరాలన్నీ చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ ఏపీ, ఈ పోస్టులకు వచ్చేసి మస్ట్ పాసెస్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఆఫ్ ఏ యూనివర్సిటీ ఇన్ ఇండియా అనేసి ఇవ్వడం జరిగింది. లేదా ఇక్కడ మస్ట్ పాసెస్ ఏ డిప్లొమా ఇన్ టెక్స్టైల్ టెక్నాలజీ అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. మీరు చూసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్, ఈ పోస్టులకు సంబంధించి పోస్ట్ కోడ్ నెంబర్ 7 ఉండదు చూడండి. ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్ 7 అనేసి ఉంది కదా. ఇక్కడ ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఏపీ, ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ సబ్ సర్వీసెస్ అని ఉంది కదా. ఈ పోస్ట్ కోడ్ నెంబర్కి అప్లై చేసుకునేటటువంటి అభ్యర్థులకి మాత్రం ఇక్కడ హైట్ అనేది ఇచ్చారు. హైటు చెస్ట్ అనేది క్లియర్గా ఉండాలనేసి ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకు అప్లై చేసుకునేటువంటి అభ్యర్థులకి హైట్ 165 హైట్ ఉండాల్సింది ఉంటుంది. అభ్యర్థులు చెస్ట్ వచ్చేసి 81 సెంటీమీటర్స్ ఉండాల్సింది ఉంటుంది. చెస్ట్ని ఎక్స్పాన్షన్ చేసినప్పుడు 5 సెంటీమీటర్ల చెస్ట్ అనేది పెరగాల్సింది ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి అప్లై చేసుకునేటటువంటి అభ్యర్థులకి ఏజ్ ఎంత ఉండాలో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. ఏజ్ ఎంత ఉండాలి, ఏజ్లో రిలాక్సేషన్ ఎంత ఉంటుందో పూర్తి వివరాలన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి,
ఏజ్ వచ్చేసి అభ్యర్థులకి అప్లై చేసుకునేటటువంటి అభ్యర్థులకి 2018 జులై 1వ తారీఖు నాటికి 18 సంవత్సరాలు పూర్తయ్యుండి 42 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ ఎలిజిబుల్ అవుతారనమాట. క్లియర్గా చెప్పాలంటే 1976 జులై 2వ తారీఖు తర్వాత 2000 జులై 1వ తారీఖు ముందు జన్మించినటువంటి అభ్యర్థులందరూ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్ 7 వాళ్ళకు వచ్చేసి ఇంకో రకంగా ఇచ్చారనమాట. 2018 జులై 1వ తారీఖు నాటికి 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్యన ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు 1990 జులై 2వ తారీఖు నుంచి 2000 జులై 1వ తారీఖు మధ్యన జన్మించినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ చూసుకోండి ఫ్రెండ్స్. ఈ జాబ్స్కి అప్లై చేసుకునే దానికి ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఏజ్లో రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకి మరియు ఎన్సీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి తగిన 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ జోన్ వైజ్ ఏ జోన్కి ఏ జిల్లాలు వర్తిస్తాయో ఇక్కడ జోన్ వైజ్ ఇవ్వడం జరిగింది. జోన్ 1కు వచ్చేసి శ్రీకాకుళం, విజయనగరం అండ్ విశాఖపట్నం జిల్లాలు వర్తిస్తాయి. జోన్ 2కు వచ్చేసి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి మరియు కృష్ణా జిల్లాలు వర్తిస్తాయి. జోన్ 3కి వచ్చేసి గుంటూరు, ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాలు వర్తిస్తాయి. జోన్ 4కి ఏమో చిత్తూరు, కడప, అనంతపురం మరియు కర్నూలు జిల్లాలు వర్తిస్తాయి ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీజు వివరాలకు వెళ్తే కనుక ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫీజుకు సంబంధించినటువంటి వివరాలు ఇచ్చారు. ఈ జాబ్స్కి అప్లై చేసుకునేటువంటి అభ్యర్థులు వచ్చేసి అప్లికేషన్ ఫీజు 250 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీజు 80 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు 80 రూపాయల ఫీజు ఎగ్జామినేషన్ ఫీజు కట్టాల్సిన అవసరం ఉండదు. కేవలం 250 రూపాయల అప్లికేషన్ ఫీజు కడితే సరిపోతుంది. ఓసీ అభ్యర్థులు అయితే కనుక 250 రూపాయల అప్లికేషన్ ఫీజుతో పాటుగా 80 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు కూడా కట్టాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు ఏ విధంగా కట్టాలనో ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మోడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫీ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్రెడిట్ కార్డు ద్వారా కానీ కట్టచ్చు, డెబిట్ కార్డు ద్వారా కానీ కట్టచ్చు, ఆన్లైన్ ద్వారా కూడా కట్టడానికి అవకాశం ఉంటుంది అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా ఈ జాబ్స్ సిలబస్ వివరాల్లోకి వెళ్తే కనుక చూడండి, ఇక్కడ లాస్ట్లో సిలబస్కి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వడం జరిగింది. ముందుగా స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి 150 మార్కులకి క్వశ్చన్ పేపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకే క్వశ్చన్ పేపర్ ఉంటుంది, ఆఫ్లైన్ మోడ్లో ఉంటుంది అనమాట. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి అనేసి 3 సెక్షన్లు ఉంటాయి క్వశ్చన్ పేపర్లో. ఇక్కడ సెక్షన్ ఏకి సంబంధించి జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఏబిలిటీ విభాగాల నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. సెక్షన్ బిలో వచ్చేసి సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ సంబంధించినటువంటి విభాగం నుంచి క్వశ్చన్స్ అడుగుతారనమాట. సెక్షన్ సిలో వచ్చేసి ప్లానింగ్ అండ్ ఎకానమీ విభాగం నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి, 150 మార్కులకి క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి, 1/3 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు చూసి జాగ్రత్తగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మెయిన్స్ ఎగ్జామ్స్కి వచ్చేసి 3 క్వశ్చన్ పేపర్లు ఉంటాయి ఫ్రెండ్స్, 3 పేపర్లు ఉంటాయి. పేపర్ 1కు సంబంధించి జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఏబిలిటీ విభాగం నుంచి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. 150 క్వశ్చన్లు ఉంటాయి, 150 నిమిషాల టైం ఉంటుంది, 150 మార్కులకి క్వశ్చన్ పేపర్ ఉంటుంది అనమాట. పేపర్ 2కు సంబంధించి సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ది హిస్టరీ ఆఫ్ వేరియస్ సోషల్ అండ్ కల్చరల్ మూమెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విభాగం నుంచి, అలాగే జనరల్ ఓవర్వ్యూ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ విభాగం నుంచి క్వశ్చన్ పేపర్ అనేది పేపర్ 2 క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఇందులో కూడా 150 ప్రశ్నలు ఉంటాయి, 150 మార్కులకి ఉంటుంది. పేపర్ 3 విభాగం నుంచి సిలబస్ వచ్చేసి ప్లానింగ్ ఇన్ ఇండియా అండ్ ఇండియన్ ఎకానమీ, కాంటెంపరీ ప్రాబ్లమ్స్ అండ్ డెవలప్మెంట్స్ ఇన్ రూరల్ సొసైటీ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్ విభాగం నుంచి పేపర్ 3 క్వశ్చన్ పేపర్ ఉంటుంది. 150 ప్రశ్నలు ఉంటాయి ఫ్రెండ్స్, మొత్తం 150 మార్కులకి క్వశ్చన్ పేపర్ ఉంటుంది అనమాట. ఈ మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా నెగిటివ్ మార్క్స్ అనేటివి ఉంటాయి, ప్రతి ఒక్కరు చూసి ఆన్సర్స్ జాగ్రత్తగా పెట్టాల్సి ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి ఈ ఫ్రెండ్స్. నోటిఫికేషన్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకునేసి పూర్తి సిలబస్ వివరాలన్నీ క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది, అన్నీ చదువుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.